తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్రీ కరోనా రాష్ట్రంగా చేసే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఈ నేపథ్యంలోనే కొన్ని చాలా అంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా వెనకాడట్లేదు. ఎందుకంటే ఇప్పటికే మూడో విడత లాక్డౌన్ కొనసాగుతుంది 29 వరకు తెలంగాణలో. ఒకవేళ దాన్ని మళ్ళీ పెంచారు అంటే ఈసారి 2 వారాలు పెంచుతారా 4 వారాలు పెంచుతారా అనేది కూడా గ్యారంటీ లేదు. అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఒకవేళ పరిస్థితి అదుపులోకి వస్తే పూర్తిగా కంట్రోల్లోకి వస్తే మాత్రమే లాక్డౌన్ ఎత్తేస్తాం లేదంటే లేదు. ఈ నేపథ్యంలో ఆయన ప్రతి బుధవారం కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు అధికారులతో. ఈ నేపథ్యంలోనే ప్రతి వారం వారం పరిస్థితిని బట్టి కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తున్నారు. వాటిలో భాగంగానే హైదరాబాద్ కు పక్క రాష్ట్రం నుంచి ఎవరు వచ్చేందుకు వీలు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి అండి కొన్ని ఆదేశాలు జారీ చేయడం అధికారులకు. ఈ నేపథ్యంలోనే ఈ సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే సరిహద్దు ప్రాంతాలు అంటే గ్రామాల గుండా వచ్చేస్తున్నారని చెప్పి కొన్ని రిపోర్ట్లు అందిన నేపథ్యంలో కర్నూలు అలాగే గుంటూరు ఈ సరిహద్దుల ప్రాంతాలు అంటే తెలంగాణకి బోర్డర్గా ఉండే ప్రాంతాల్లో ఆ కర్నూలు గుంటూరు చుట్టుపక్కల జిల్లాలు మినహా అన్ని రాష్ట్రాల్లో కూడా మిగతా జిల్లాల వాళ్ళు ఆ గ్రామాలు దాటి ఈ రాష్ట్రంలోకి వచ్చేందుకు వీలు లేకుండా కఠినమైన ఏర్పాట్లు చేయాలి అని చెప్పడం. ఎందుకంటే దాని ద్వారానే కరోనా వ్యాప్తి పెరుగుతుంది. ఖచ్చితంగా అలా వచ్చిన వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేయాలని చెప్పి హైదరాబాద్ అలాగే మేడ్చల్ రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో ఈ బోర్డర్స్ ఉన్నాయి అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి అని చెప్పి అధికారులకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వాళ్ళని క్వారంటైన్ పంపించాలి, అవసరమైతే ఐసోలేషన్ పంపించి చికిత్స చేయాలి అని చెప్పి. ఎందుకంటే ఎవరు పాజిటివ్గా తేలినా అతను కలిసిన వారందరినీ కూడా అతను ఎవరెవరిని కలిసి వచ్చాడో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా క్వారంటైన్ పంపించేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఏదో పొరుగు రాష్ట్రమే కదా అని చెప్పి జాలితో వదిలేస్తే కనుక ఈ కరోనా మహమ్మారి తెలంగాణను కూడా ఇంకా వదిలి వెళ్ళే అవకాశం ఉండదు అనే నేపథ్యంలోనే కొన్ని ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా హైదరాబాద్ని అంటే ఈ వైరస్ని తుదముట్టించాలి అంటే ఖచ్చితంగా హైదరాబాద్ని ప్రత్యేకంగా కాపాడుకోవాలి, హైదరాబాద్ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ అడ్డుకోవాలని చెప్పి తాజాగా కొన్ని ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు జిల్లాలో కరోనా వ్యాప్తి ఎక్కువ ఉంది, అలాగే కర్నూలులో కూడా కరోనా వ్యాప్తి ఎక్కువ ఉంది. అక్కడే తెలంగాణ సరిహద్దులు కూడా ఉన్నాయి కాబట్టి ఆ జిల్లాల దగ్గర ఇక్కడి నుంచి కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేయబోతున్నారు. అటు వారెవరు ఇటు రాకూడదు, ఇటు వారెవరు అటు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే కనుక అక్కడ అధికారుల మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటాము, ఖచ్చితంగా మీరు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇతర ప్రాంతాల నుంచే ఖచ్చితంగా వ్యాప్తి చెందుద్ది కాబట్టి ఈ వైరస్ ఖచ్చితంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళని కట్టడి చేస్తే కనుక ఈ కరోనా వైరస్ని పూర్తిగా అరికట్టచ్చు అనేది ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న ఒక కీలక నిర్ణయం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.